Here is the review of Kuruthi Malayalam film. Character demand chesthe negative shades unna roles lo kuda dummu dulipese actors lallo Prithviraj Sukumaran okaru. Alage actor gane kadu, director ga, producer ga and singer ga ila all rounder nirupinchukunna Prithviraj Sukumaran nunchi ee year lo vachina second direct to OTT film. For me, movie is too good. Movie theme aithe adirindi. ఇప్పటి వరకు ఎవరో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా చెప్పడానికి ట్రై చేయని ఒక బ్రేవ్ అటెంప్ట్. ముందుగా స్టోరీ ఏంటంటే, ఇబ్రహీం అనే పర్సన్ తన ఫ్యామిలీతో ఫారెస్ట్ ఏరియాలో కొండల చాటున ఒక చిన్న ఊర్లో ఉంటుంటాడు. అయితే కొండ చర్యలు విరిగిపడడంతో తన వైఫ్ అండ్ డాటర్ అండ్ అలాగే ఆ ఊర్లోని ఇంకొంతమంది చనిపోతారు. ఒక సంవత్సరం తర్వాత ఒక రోజు రాత్రి ఇద్దరు స్ట్రేంజర్స్ అన్ఎక్స్పెక్టెడ్గా ఇబ్రహీం ఇంటికి వస్తారు. ఇందులో ఒకతను పోలీస్ అండ్ ఇంకొక అతనేమో ఖైదీ. ఆ తర్వాత కొద్దిసేపటికి ఇంకో స్ట్రేంజర్ వస్తాడు. అతనెవరు, అలాగే వీళ్ళందరినీ చూసిన ఇబ్రహీం ఏం చేశాడో తెలియాలంటే మూవీ చూడాల్సిందే. ఈ మూవీకి మెయిన్ హీరో అన్డౌటెడ్లీ స్క్రిప్టే. థ్రిల్లింగ్ సీన్స్ ఎలివేట్ చేస్తూ కాన్ఫ్లిక్ట్ అరేజ్ అయిన ఆ కమ్యూనల్ హేట్రెడ్లో ఏది రైట్ ఏది రాంగో చెప్పడం, ఇట్లాంటి ఒక సెన్సిటివ్ సబ్జెక్ట్ తీసుకొని చివరికి రియాలిటీ ఇది అని చూపించిన వే బాగా నచ్చింది. ముఖ్యంగా కొన్ని డైలాగ్స్ అయితే చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. చిన్నపిల్లలకి పెద్దవాళ్ళు ఎడ్యుకేషన్ ఇస్తారో లేదో తెలియదు కానీ ఎవరిని ద్వేషించాలి, ఎవరితో మాట్లాడకూడదు, ఎవరితో స్నేహం చేయకూడదు, ఇలా శత్రువు పట్ల ద్వేషాన్ని మాత్రం పదే పదే రేపుతారు. లైక్ రిలీజియస్ వైలెన్స్. మూవీ అయితే ఈ విషయం చుట్టూనే తిరుగుతుంది. రెండు రిలీజియన్స్ మధ్య ద్వేషం పెరగడానికి, వాళ్ళని అలా మార్చడానికి బ్రెయిన్ వాష్ చేసే కమ్యూనల్ హేట్రెడ్ ఉన్న సిస్టంలో మనం బ్రతుకుతున్నామని క్లియర్ కట్గా చూపిస్తారు. క్యారెక్టర్స్ ఐడియాలజీస్ వేరువేరుగా ఉంటాయి. ఎవరు ప్రొటాగనిస్ట్ ఎవరు యాంటాగనిస్ట్ తెలియని విధంగా ఇట్లాంటి ఒక సెన్సిబుల్ సబ్జెక్ట్ని పర్ఫెక్ట్గా రాశారు స్టోరీ, స్క్రీన్ ప్లే అండ్ డైలాగ్ రైటర్ అయిన అనీష్. ఏ సైడ్ని ఫోకస్ చేసి చూపించకుండా బయట ప్రపంచం గురించి తెలియని ఒక గ్రూప్కి అండ్ ఆ సర్కిల్ బయట జరిగే ప్రజెంట్ రియాలిటీకి డిఫరెన్సెస్ కూడా బాగా ఎగ్జిక్యూట్ చేశారు. మూవీ ట్యాగ్ లైన్ ఏ వో టు కిల్ అండ్ ఆథర్ టు ప్రొటెక్ట్ అని ఉంటుంది. ఇది ఆ క్యారెక్టర్స్ పాత్స్ అండ్ బిలీఫ్స్ని డిస్క్రైబ్ చేస్తుంది. కరెక్ట్ సీన్లో రివీల్ అవుతుంది అండ్ చివరికి జస్టిఫై చేస్తుంది ఈ ట్యాగ్ లైన్ ఈ మూవీకి. వన్ నైట్లో జరిగే ఈ థ్రిల్లింగ్ స్టోరీని కావాల్సిన చోట స్లోగా డీటెయిలింగ్స్ ఇచ్చుకుంటూ, చేజింగ్ అండ్ టెన్స్ సీన్స్ దగ్గర ఫాస్ట్ పేస్డ్గా వెళ్తూ చెప్పాలనుకున్న పాయింట్ని వెరీ ఎంగేజింగ్గా తీశారు డైరెక్టర్ మను వారియర్. కమింగ్ టు పర్ఫార్మెన్సెస్, పవర్ హౌస్ ఆఫ్ దిస్ ఫిలిం పృథ్వీరాజ్ సుకుమారన్. ఈవిల్ లుక్స్లో అవుట్స్టాండింగ్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. కనపడే ప్రతి సీన్లో వైలెంట్గా కనపడుతూ తన ఐడియాలజీ వైపు మళ్లించే లైక్ అనే క్యారెక్టర్లో జీవించేశారు. సింపుల్ లైఫ్ గడుపుతూ వైఫ్ అండ్ డాటర్ని పోగొట్టుకున్న ఒక ఇన్నోసెంట్ మ్యాన్ రోల్లో రోషన్ మాథ్యూస్, పోలీస్గా మురళి గోపి, టామ్ చాకో, శ్రిందా, అలాగే మమ్ముకోయ అండ్ రిమైనింగ్ ఆల్ వాళ్ళ రోల్స్లో బెస్ట్ ఇచ్చారు. టెక్నికాలిటీస్ విషయానికి వస్తే ఒక స్మాల్ స్పేస్లో ఈ మూవీని తీశారు. కానీ అలా అస్సలు అనిపించకుండా రకరకాల కెమెరా యాంగిల్స్ అండ్ కలర్ గ్రేడింగ్ని వాడుతూ అక్కడక్కడ క్రీపీగా అండ్ మొత్తం న్యాచురల్ లైట్స్తో సర్ప్రైజింగ్ షాట్స్తో టెన్షన్ క్రియేట్ చేశారు సినిమాటోగ్రాఫర్ అభినందన్ రామానుజం. ఇంకా జేక్స్ బజే మ్యూజిక్ అయితే టెర్రిఫిక్ అంతే. కొన్ని సీన్స్కి అయితే లైఫ్ యాడ్ చేసి మరింత ఇంపాక్ట్ క్రియేట్ చేసింది మ్యూజిక్. అండ్ నెక్స్ట్ మూవీ రన్ టైమ్ ఏమో 2 అవర్స్. మ్యాక్సిమం మూవీ ఫాస్ట్గా వెళ్తుందని అనుకున్నా, బట్ ఇనీషియల్ 30 మినిట్స్ అండ్ అక్కడక్కడ కన్వర్జేషన్స్ అనేవి స్లోగా వెళ్తుంటాయి. వీటికి క్లైమాక్స్ జస్టిఫై చేశారనుకోండి ఎనీవే. సో ఫైనల్గా చెప్పాలంటే అన్ ఎంగేజింగ్ థ్రిల్లర్ విత్ రియలిస్టిక్ ఎండింగ్. గో అండ్ వాచ్ ఇట్. మూవీ స్ట్రీమింగ్ ఆన్ అమెజాన్ ప్రైమ్. దట్స్ ఇట్ గైస్. మూవీ చూశాక మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్లో మెన్షన్ చేయండి. మా రివ్యూ కనుక నచ్చితే వీడియోని లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. అలాగే ఒకసారి మా ఛానల్లో ఉన్న కంటెంట్ని గమనించండి. నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ నోటిఫికేషన్ని క్లిక్ చేసుకోండి. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ. జై హింద్.